చాలా మంది జనాలు ఆ కారణం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో చాలా మంది ఆ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆ కారణం ఏంటి అంటే రక్తహీనత. రక్తం లేకపోవడం వల్ల, రక్తం సమయానికి మనకి అందుబాటులో లేనందువల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందులో అది మీ సొంత వారి ప్రాణాలు కూడా కావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి మీరు తెలుసుకుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. అందులో దీనివల్ల ఎన్నో కోట్ల మంది చనిపోకుండా బతికే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ఈ విషయం ఏంటి? దీని గురించి మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి తప్పకుండా వినండి. రక్తంలో ఎన్నో రకాల గ్రూపులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఎవరికైనా అత్యవసర రక్తం అవసరమైనప్పుడు తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకొని అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అలాగే అన్ని గ్రూపులకు సరిపోయే రక్తం గల వ్యక్తులు కూడా అంత సులభంగా దొరకరు. రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత కష్టం. ఈ నేపథ్యంలో జపాన్ కు చెందిన శాస్త్రవేత్త బృందం ఇటీవల తోకోజోలా రక్తం లాగానే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్రని రక్త కణాలను చర్మం కోసినప్పుడు రక్తాన్ని గడ్డగట్టించే ప్లేట్లెట్స్ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 బూందెలపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వాటిలో 6 ప్రాణాలతో ఉండగా 4 చనిపోయాయి. కొన్నేళ్లు ప్రాణాలు నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్ ఎయిర్ అంబులెన్స్ లో ఓ పాజిటివ్ రక్తాన్ని తీసుకెళ్లారు. ఈ రక్తాన్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. అయితే ఈ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో డిమాండ్ తగ్గి సప్లై లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేసుకుంటుంది అని భావిస్తున్నారు. రక్తంలోని తక్కువ ఉష్ణోగ్రతలో నిలిపినా కూడా 20 రోజులు దాని ప్రభావం మారిపోతుంది. అలా శాస్త్రవేత్తలు రూపొందించిన కృత్రిమ రక్తం ఏడాది పాటు నిల్వ ఉంటుందని తెలుపుతున్నారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్ళలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపైన కూడా సక్రమంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రాణాలు నిలుస్తుంది అన్నారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి బ్లడ్ లేక మరణించరు. మరి ఈ కృత్రిమ రక్తం అందరికీ ఉపయోగపడేలా తయారు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హలో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.